సైడ్ కుండు, సైడ్ కుండు, వెనక్కున్నోళ్ళకి ఇబ్బంది, సైడ్ కుండాలి. చేసినటువంటి శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారి ప్రీతిగా శాకంబరి ఉత్సవ సహిత ఆషాఢం సారే అనే కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆడపిల్లలాగా ఆహ్వానించి పసుపు కుంకుమలు ఇచ్చి ఆడపిల్ల ఎలా అయితే శుభ శోభన కార్యక్రమాల్లో ఎలా అయితే మన ఇంటికి వస్తుందో అలాగా అమ్మవారికి ఆషాఢంలో పసుపు కుంకాలు ఇచ్చి సంవత్సరం మొత్తం ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని, మాకు వెన్నంటి ఇంటి దగ్గర మా ఇంట్లో కొలువై ఉండాలని ఆడపిల్ల మాదిరిగా పసుపు కుంకాలు ఇవ్వడం అనేటువంటిది ఆచారం. అందులో భాగంగా పెద్ద ఎత్తున మహిళలందరూ వచ్చి ఈరోజు పసుపు కుంకాలు ఇచ్చారు, ఆషాఢం సారి ఇచ్చారు. వాళ్ళకు తోచిన విధంగా టాయిలెట్ సామాన్లు, స్వీట్లు, పళ్ళు, అలాగే పసుపు కుంకుమ శోభన ద్రవ్యములన్నీ కూడా ఇచ్చి అమ్మవారికి చల్లదనం చేశారు. తర్వాత ఈరోజు శాకంబరి అవతారం ప్రతి సంవత్సరం లాగే వేస్తున్నాం. రాక్షసులందరూ కూడా దండెత్తి దేవతాలోకంలోకి వెళ్లి అల్లరబడితే వాళ్ళు యజ్ఞయాగాదులు చేయకుండా ఉండడం వలన వర్షాలు పడక దుర్భిక్షం ఏర్పడింది. అప్పుడు అమ్మవారే ప్రత్యక్షమై తమ శరీరంలోంచి వరికంకులు, పండ్లు, కూరగాయలు ఇచ్చింది. అది ఈ ఆషాఢంలోనే కాబట్టి ఈ ఆషాఢంలో ఆవిడను శాకంబరి అలంకారంగా అలంకరించి ప్రసాదం తీసుకోవడం అలవాటు కాబట్టి అందుకే ఈ శాకంబరి పుట్టబడ్డది. తర్వాత తన కళ్ళలోంచి నీళ్లు తీసుకొని వచ్చి శతాక్షి అనే అవతారం ఎత్తి సస్యశ్యామలం చేసిందని, అందుకే ఈ ఆషాఢంలో అమ్మవారికి ఇలాగ ఉత్సవం చేయడం, ఈ శాకంబరిగా అలంకరించి ధరించడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి పాలకొండలో కోటదుర్గమ్మ దేవస్థానం సన్నిధిలో గత 5-6 సంవత్సరాలుగా ఈ ఉత్సవం చేస్తున్నాం. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున అందరూ వచ్చి మొక్కులు తీర్చుకొని ఆవిడకి ఆడపిల్లలా సత్కరించారు. వచ్చిన ప్రతి ఒక్కరికి, దర్శించిన ప్రతి ఒక్కరికి ఈ ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు అమ్మవారి ఆశీస్సుల వలన సర్వశుభాలు, సర్వసుఖాలు కోరుకుంటూ ఆలయ ప్రధానార్చకుడు దారపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోటదుర్గమ్మవారి దేవస్థానం, పాలకొండ. కానీ ఈ నూతనంగా ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో శారీ ప్రారంభించారండి. శారీ ఇవ్వడం పసుపు, అలాగే స్వీట్స్, చీర, గాజులు, చీర జాకెట్లు, గాజులు, ఇవన్నీ ఆషాఢ మాసం
అలాగే కాయగూరలతో కూడా అమ్మవారికి అలంకరించడం పన్నెండు వింతలుగా ఉంది. అది ఈ పాలకొండలోని అమ్మవారికి అలంకరణ ఈసారి అన్ని చూడడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం అండి.